మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ అయితే నిన్న జరిగిన గొడవ ఏదైతే ఉందో పల్లె ప్రశాంత్ వర్స సమర్దీప్ది ఈ గొడవ గురించి నాకు ముందే తెలుసు గొడవ అవుతుందని నేను ముందే ఊహించాను అని చెప్పేసి అతని ఫ్రెండ్ నరేష్ లోల్లా అనే అబ్బాయి ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు ముందే తెలిసినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ముందే తెలిసినప్పుడు వై డోంట్ యూ గో ఫర్ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోలేదు అంటే గొడవ జరిగిన గొడవ మోతాది ఏ రేంజ్లో ఉంటుందో చూద్దామనా లేక ప్రీప్లాన్డా అంతే కదా ఎందుకంటేసి మా అమ్మని బూతులు తిట్టారు అని చెప్పేసి ఆవిడ ఒకసారి వచ్చేసి మన పలో ప్రశాంత్ ఫ్యాన్స్ నన్ను బూతులు తిట్టారని వచ్చింది తర్వాత అబ్బాయి అదేం లేదండి నేనే అపార్థం చేసుకున్నానని చెప్పి సారీ వీడియో పెట్టింది తర్వాత వాళ్ళ ఆవిడ కూడా అలాగే రెచ్చిపోయింది ఆవిడ కూడా సారీ చెప్పిందో లేదో మనకు తెలియదు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇతన్ని బాగు ఇప్పుడు అమర్దీప్ని పాజిటివ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు ఎందుకంటే అబ్బాయి సైకో అంతే సైకో ఎలా మారుతాడు మారడు మార్చలేరు వాళ్ళ వల్ల కాదు లోపల ఉన్న ఫ్రెండ్సే మార్చలేకపోతున్నారు బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమాత్రం ఏం చేస్తారు అయినప్పటికీ కూడా అతన్ని మార్చడం ఇష్టం లేక అవతల వాళ్ళని చేయడం వాళ్ళని రౌడీలను చేయడం వాళ్ళని వాళ్ళ అభిమానులుగా చేరి బూతులు తిడుతున్నారని ఎగ్ కావాలని గొడవలు చేయించి కారధాలు పగల కొట్టించుకొని కూడా పల్లె ప్రసాద్ మీరు తొయ్యొచ్చు కదా ఎందుకంటే విన్నర్ అయ్యాడు కాబట్టి అట్లా కూడా చేయొచ్చు కదా ఎందుకు ఆ కోణంలో ఆలోచించకూడదు ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి స్ట్రాటజికల్ మైండ్ కదా ఇతని మైండే స్ట్రాటజికల్ ముందు నుంచే అబ్బాయి మీద బురద చల్లుతా చల్లుతా ఉన్నాడు బయట నుంచి కూడా వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా కావాలని కూడా చేయొచ్చు కదా ఆ అబ్బాయినే ఎందుకు అట్లా టార్గెట్ చేయాలి సో అవును నేనే చేయించా అని అమర్దీప్ ఒప్పుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఆ అబ్బాయి ముందే పెట్ట నేను దాడిని ముందే ఊహించాను ముందేలా ఊహిస్తావు నువ్వు దాడి జరుగుద్దని హౌ కే హౌ డేర్ యూ నీకు సరే జారి జరిగిందే అనుకుందాం ఆ పక్కన పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ తీసుకో సార్ మాకు ప్రొటెక్షన్ కావాలి మేము ఇట్లా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు కొడతారేమో అని భయమే వస్తుంది చెప్పొచ్చు దాడి చేస్తారన్న భయం ఉంది అంటే ప్లాన్ మీదనే అర్థమవుతుంది రెండోది మీరు కావాలనే వాళ్ళని రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించారని కూడా అర్థమవుతుంది సో పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడ గొడవ చేయలేదు ఊరికే అతని మీద బురద చల్లాల్సిన అవసరం ఏం లేదు అది క్లియర్ కట్గా తెలుస్తుంది అమర్దీపే కావాలని చేయించుకొని కావాలని కారద్దాలు పగలగొట్టించుకొని ఇతని మీద బురద చల్లే ప్రయత్నం చేశాడు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది థ్యాంక్ యూ సో మచ్ అయితే నిన్న జరిగిన గొడవ ఏదైతే ఉందో పల్లవీ ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ది ఈ గొడవ గురించి నాకు ముందే తెలుసు గొడవ అవుతుందని నేను ముందే ఊహించాను అని చెప్పేసి అతని ఫ్రెండ్ నరేష్ లోల్లా అనే అబ్బాయి ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు ముందే తెలిసినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ముందే తెలిసినప్పుడు వై డోంట్ యూ గో ఫర్ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోలేదు అంటే గొడవ జరిగిన గొడవ మోతాదు ఏ రేంజ్లో ఉంటుందో చూద్దామనా లేక ప్రీ ప్లాన్డా అంతే కదా ఎందుకంటే సి మా అమ్మని బూతులు తిట్టారు అని చెప్పేసి ఆవిడ ఒకసారి వచ్చేసి మన పలో ప్రశాంత్ ఫ్యాన్స్ నన్ను బూతులు తిట్టారని వచ్చింది తర్వాత అబ్బాయి అదేం లేదండి నేనే అపార్థం చేసుకున్నానని చెప్పి సారీ వీడియో పెట్టింది తర్వాత వాళ్ళ ఆవిడ కూడా అలాగే రెచ్చిపోయింది ఆవిడ కూడా సారీ చెప్పిందో లేదో మనకు తెలియదు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇతన్ని బాగు ఇప్పుడు అమర్దీప్ని పాజిటివ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు ఎందుకంటే అబ్బాయి సైకో అంతే సైకో ఎలా మారుతాడు మారడు మార్చలేరు వాళ్ళ వల్ల కాదు లోపల ఉన్న ఫ్రెండ్సే మార్చలేకపోతున్నారు బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమాత్రం ఏం చేస్తారు అయినప్పటికీ కూడా అతన్ని మార్చడం ఇష్టం లేక అవతల వాళ్ళని చేయడం వాళ్ళని రౌడీలను చేయడం వాళ్ళని వాళ్ళ అభిమానులుగా చేరి బూతులు దిడుతున్నారని ఎగ్ కావాలని గొడవలు చేయించి కారద్దాలు పగలగొట్టించుకొని కూడా పల్లె ప్రసాద్ వ్యక్తయ్యచ్చు కదా ఎందుకంటే విన్నర్ అయ్యాడు కాబట్టి అట్లా కూడా చేయొచ్చు కదా ఎందుకు ఆ కోణంలో ఆలోచించకూడదు ఎందుకంటే ఆల్రెడీ అబ్బాయికి స్ట్రాటజికల్ మైండ్ కదా ఇతని మైండే స్ట్రాటజికల్ ముందు నుంచే అబ్బాయి మీద బురద చల్లుతా చల్లుతా ఉన్నాడు బయట నుంచి కూడా వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా కావాలని కూడా చేయొచ్చు కదా ఆ అబ్బాయిని ఎందుకు అట్లా టార్గెట్ చేయాలి సో అవును నేనే చేయించా అని అమర్దీప్ ఒప్పుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఆ అబ్బాయి ముందే బెటర్ నేను దాడిని ముందే ఊహించాను ముందేలా ఊహిస్తావు నువ్వు దాడి జరుగుద్దని హౌ కే హౌ డేర్ యూ నీకు నీ జారి దారి జరిగిందే అనుకుందాం పక్కన పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ తీసుకో సార్ మాకు ప్రొటెక్షన్ కావాలి మేము ఇట్లా బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు కొడతారేమో అని భయమే వస్తుంది చెప్పచ్చు దాడి చేస్తారన్న భయం ఉంది అంటే ప్లాన్ మీదనే అర్థమవుతుంది రెండవది మీరు కావాలనే వాళ్ళని రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించారని కూడా అర్థమవుతుంది సో పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడ గొడవ చేయలేదు ఊరికే అతని మీద బురద జల్లాల్సిన అవసరం ఏం లేదు అది క్లియర్ కట్గా తెలుస్తుంది అమర్దీపే కావాలని చేయించుకొని కావాలని కారద్దాలు పగల కొట్టించుకొని ఇతని మీద బురద జల్లే ప్రయత్నం చేశాడు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది థ్యాంక్ యూ సో మచ్